హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో కేక్ బోర్డ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన కేక్స్ని ఎంత బాగా డెకరేట్ చేసుకున్నా కూడా బేస్ కింద మనం ప్లేట్నే యూస్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఒకసారి ఈ విధంగా కేక్ బోర్డ్ని తయారు చేసి చూడండి. మనం తయారు చేసే కేక్స్కి కూడా దీనివల్ల మంచి లుక్ వస్తుంది. సో ఇప్పుడు ఇలాంటి బేస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ బోర్డ్ని తయారు చేయడానికి మెటీరియల్స్ ఏం కావాలో చూద్దాం. ముందుగా గ్లూ గన్ కావాలండి, మార్కింగ్స్ కోసం పెన్సిల్, అలాగే కలర్ఫుల్గా కనిపించడం కోసం అని చెప్పేసి గిఫ్ట్ కవర్. ఇది మీరు ఏ కలర్నైనా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కార్డ్బోర్డ్. ఇదైతే మనకి ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరుకుతుందండి. ఒకవేళ ఇలా దొరకకపోతే కనుక మనం ఇంట్లో ఏమైనా అట్టపెట్టలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం దీనికి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కట్టర్ అండి, కట్టర్ అలాగే సిజర్. సైజ్ కోసం ఒక ప్లేట్ని తీసుకున్నాను. ఇప్పుడైతే కార్డ్బోర్డ్ని తీసుకుని కార్డ్బోర్డ్ మీద ఈ ప్లేట్ని ప్లేస్ చేసుకుని నేను రౌండ్గా సర్కిల్ గీసుకుంటున్నాను. మీకు రౌండ్ లేదా స్క్వేర్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని మీరు దీని మీద డ్రా చేసుకోవచ్చు. అలాగే మీరు తయారు చేసుకునే కేక్ డైమెన్షన్స్ బట్టి మీరు ఈ కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రిపేర్ చేసుకునే 1 కేజీ కేక్కి నాకు ఈ ప్లేట్ మెజర్మెంట్ అనేది సరిపోతుందండి. కాబట్టి నేను ఈ ప్లేట్ని యూజ్ చేసుకుని సర్కిల్ని డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా సర్కిల్ని డ్రా చేసుకున్న తర్వాత నేను ఈ కట్టర్తో ఈ సర్కిల్ని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సర్కిల్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని మెజర్మెంట్కి ఎంత గిఫ్ట్ పేపర్ పడుతుందో ఒకసారి పెట్టుకుని చూసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టి చూస్తే నాకు ఈ గిఫ్ట్ ర్యాప్ వచ్చేసి గోల్డ్ కలర్ కన్నా సిల్వర్ కలర్ బాగా నచ్చిందండి. కాబట్టి నేను సిల్వర్ కలర్నే ర్యాప్ చేసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా మనం గ్లూ గన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం అంతా కూడా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా బేస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బేస్ని అటాచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్స్ అంతా కూడా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకుని గ్లూ గన్తో స్టిక్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర గ్లూ గన్ కనుక లేకపోతే మీరు ఈ వెనకంతా కూడా టేప్తో కూడా స్టిక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఈ గిఫ్ట్ పేపర్ని మనం యూస్ చేస్తున్న ప్లేస్లో మనకి గోల్డ్ పేపర్స్ అని దొరుకుతూ ఉంటాయండి, వాటిని కూడా మనం యూస్ చేయొచ్చు. కాకపోతే అవైతే మ్యాక్సిమం చాలామందికి అవైలబుల్గా ఉండవు. అదే గిఫ్ట్ ర్యాప్ అయితే కనుక ఎవరికైనా కూడా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి నేను ఈ గిఫ్ట్ ర్యాప్తో చేసి చూపిస్తున్నాను. ఈ గిఫ్ట్ ర్యాప్ని యూస్ చేస్తున్న ప్లేస్లో మీరు సిల్వర్ ఫాయిల్ని కూడా యూస్ చేసి చేసుకోవచ్చు. సో ఏదైనా కూడా డెకరేటివ్ పేపర్ని యూస్ చేసుకుని మనం ఈ విధంగా కేక్ బోర్డ్ని తయారు చేసుకోవచ్చు. సో అంతేనండి, ఈ విధంగా జస్ట్ 10 నిమిషాల్లో మనం ఈ కేక్ బోర్డ్ని తయారు చేసేసుకోవచ్చు. ఫైనల్ అవుట్లుక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఇలా ఇంట్లోనే తయారు చేసిన కేక్ బోర్డ్ మీద నేను ఆల్రెడీ కేక్ని ప్లేస్ చేసి మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే కనుక ఆ కేక్ ప్రిపరేషన్ వీడియో కూడా చూడండి. నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.